ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతూ ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద దన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది. ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అదేవిధంగా రియాజ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, మురళీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు, బస్సు యాత్రలు చేపించారు. రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది, రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది, వెంకట్కు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చింది, కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగబోయినాయని నేను అడుగుతా ఉన్నాను.